వైసీపీ బీసీలను పూర్తిగా విస్మరించిందని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర. 34% ఉన్న బీసీ రిజర్వేషన్ను 24% తగ్గించారన్నారు. బీసీ కులాలకు న్యాయం చేస్తే బీసీ కార్పొరేషన్ను మూసేశారన్నారు. ఈ 5 ఏళ్లలో బీసీల మేలు కోసం జగన్ ప్రభుత్వం చేసిన ఒక్క మేలైన చూపించాలని డిమాండ్ చేశారాయన. బీదా మస్తానరావుకి ఇచ్చిన రాజ్యసభ ఎవరికి ఉపయోగపడుతుందో తెలుస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ బహిరంగ చర్చకు పిలిచే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు బీదా రవీంద్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీలను బానిసలుగా, బాధితులుగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క మేలు జరిగిందని చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. చేయండి చేసినట్లు, ఇవ్వండి ఇచ్చినట్లు భ్రమ కల్పించడంలో సిద్ధహస్తుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. శక్తి విజయనగరం జిల్లాలో ఎందుకు నిర్మించలేకపోయావయ్యా బొచ్చ? నీ జిల్లాలో బీసీ భవన్, వైజాగ్, ఈరోజు మంత్రి అమర్నాథ్, ముత్యాల నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు బీసీ భవన్ నిర్మించారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారే గాని బీసీ